వార్తలు ఇవాల్ చూద్దాం. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉత్సవాల కమిటీ చైర్మన్ ఎంపీకే కేశవరావు హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి అన్నారు. ఇక జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ వివేకానంద విగ్రహం వరకు ఫ్రీడమ్ ర్యాలీ కొనసాగింది. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, వేలాది మంది జాతీయ జెండాను చేతబూని భారత మాతాకు జై అని నినదిస్తూ ర్యాలీలో పాల్గొని దేశ ఔన్నత్యాన్ని చాటారు. ఈ సందర్భంగా భారత స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర భంగ విందే మాచల యమునా గంగ ఉచ్చల జలసి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. 11.5 వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం 2,78,000 రూపాయలతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. నాడు రాష్ట్ర బడ్జెట్ 62,000 కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం 1,84,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సంగారెడ్డిపట్నంలో 750 మీటర్ల భారీ జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి హరీష్ రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, కలెక్టర్ శరత్తో జడ్పీ చైర్మన్ మంజుశ్రీరెడ్డి, ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో పాటు విద్యార్థులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కలిసి ఒకటే నాడు పండుగ వస్తే ఎట్లా ఉంటుందో ఇలా స్వాతంత్ర వజ్రోత్సవాల పండుగ అంత బాగా జరుగుతుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఇవాళ మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నామంటే, స్వేచ్ఛా జీవితం గడుపుతున్నామంటే ఇవాళ ఎంతోమంది మహనీయుల పోరాటం. భగత్ సింగ్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, ఎంతోమంది బాలగంగాధర్ తిలక్ గారు, ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితం, పోరాట ఫలితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర ఫలాలు పొంది ఇలా అద్భుతంగా మన దేశం ముందుకు పోతా ఉంది. ఒకనాడు స్వాతంత్రం వచ్చినాడు అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి ఉండేది. తినడానికి తిండి గింజలు లేక కరువు పడితే గట్క దినో గంజిదాగో వలసలు పోయి బతికినటువంటి రోజులు. కానీ ఇవాళ భారతదేశం ఆహారోత్పత్తిలో సమృద్ధిని సాధించి ఇతర దేశాలకు అన్నం పెట్టే స్థాయికి ఇలా భారతదేశం చేరింది. ఇలా రైతు బంధు పేరిట మన సంగారెడ్డి జిల్లాకు 2,888 కోట్ల రూపాయలు రైతన్నలకు అందించి ఇవాళ ఒక భరోసాను కల్పించిన రైతు ఆత్మహత్యలు లేని జిల్లాగా ఈ రాష్ట్రంగా మార్చుకుంటా ఉన్నాం. ఇలా రైతు బంధు, రైతు బీమా, ఇలాంటి అద్భుత కార్యక్రమాలు. ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై ఎగురవేశారు. రాజ్భవన్లో గవర్నర్ నివాసం దర్బార్ హాల్లో జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. తర్వాత రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రాజ్భవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు 150 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రం ఆజాదీకి అమృత మహోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమంపై ప్రధాని నరేంద్ర మోదీ విధానమేమిటో దేశ ప్రజలకు స్పష్టం చేసి చర్చ పెట్టాలంటూ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారో లేదా ప్రధాని చెప్పాలన్నారు. పేదలకు, రైతులకు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి వచ్చే ఎన్నికలకు వెళతారని ప్రశ్నించారు.
వివిధ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి పార్లమెంట్ లో చట్టం రాజ్యాంగ సవరణ చేస్తారనే విషయాన్ని కూడా దేశ ప్రజలకు తెలపాలన్నారు. హర్ ఘర్ తిరంగా ఓ పవిత్రమైన కార్యక్రమం అన్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా భాగస్వాములు కావటం పునర్జన్మ సుకృతమని చెప్పారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ భవన్లో జాతీయ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో స్వాతంత్ర్య సమరయోధులు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రలో కూడా అనేక ఒడుకు దొడుకులు మనం అనుభవించాం. ఎప్పుడైతే స్వతంత్రం మనకు రాలేదో, విదేశ పరిపాలన ఉందో, ఆ రోజు మన నాయకులందరూ కూడా ఆలోచించి స్వతంత్ర భారతదేశం మాకు కావాలి, విదేశ పాలన వద్దని త్యాగాలు చేసి లక్షలాది మంది ప్రాణ త్యాగాలు చేసి విరోచితంగా పోరాడిన తర్వాతనే మనకు స్వతంత్రం వచ్చింది. ఈరోజు చాలా మంది కొంతమంది ఇక్కడ ఉన్నాం, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది యువకులకి. నేను కూడా స్వతంత్ర భారతంలో దేశంలో పుట్టాను. 47లో స్వాతంత్రం వస్తే నేను 50లో పుట్టాను. అంటే నాకు కూడా ఆ స్వాతంత్ర విలువల్ని మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటే తప్ప ఆ స్వాతంత్ర విలువలు కానీ వాడు చేసిన త్యాగాలు కానీ అదే మాదిరిగా ఈ స్వతంత్ర భారతదేశంలో జెండా చేతిలో పెట్టుకొని తిరగలుగుతున్నాం అంటే ఒకప్పుడు ఇవన్నీ లేని పరిస్థితి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ జాతీయ జెండా కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే గౌరవం ఉందని చెప్పారు. బేషరతుగా క్షమాపణలు చెప్తున్నట్లు తెలిపారు ఆయన. హోంగార్డు ప్రస్తావనపై కూడా వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదన్నారు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన మరియు మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడడంతో వారు ఎంతో మనస్తాపానికి గురైనరు. వారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసిండ్రు. అన్కండిషనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా. ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి భాష ఎవరికి మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇట్లా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేయడం జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో క్షమాపణల పర్వం కొనసాగుతుంది. పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పిన వెంటనే కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా సారీ చెప్పారు. చండూరు బహిరంగ సభలో తాను మాట్లాడిన అసభ్యకర మాటలను అభ్యంతరకర మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు హైదరాబాద్ వేదికగా తెలిపారు. తన నోటి నుంచి మరోసారి ఇలాంటి మాటలు రావని అన్నారు. చండూరు బహిరంగ సభలో నేను చేసిన కామెంట్స్ తో మనస్తాపం చెందినట్టుగా ఇలా వెంకరెడ్డి గారు పదే పదే చెప్పడాన్ని నేను తీవ్రంగా బాధపడుతూ మళ్ళొకసారి వారికి క్షమాపణ చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని చెప్పి హామీ ఇస్తూనే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఈ అంశంలో నా తరపున కూడా సారి చెప్పడాన్ని తన ఔన్నత్యంగా నేను భావిస్తూ వారికి కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రక్రియ చేస్తా. డెఫినెట్ గా ఈరోజు ఆ జరిగిన తప్పిదానికి ప్రతి ఒక్కరం కూడా బాధపడుతూనే నాయకులు అందరూ కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే మరి ఆలోచిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పార్టీకి నష్టం జరగకూడదని మరొకసారి వారికి క్షమాపణ చెబుతూ ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి షోకాస్ట్ వారు ఇచ్చిందని కూడా నేను రాతపూర్వకంగా క్షమాపణ కోరడం జరిగింది. బహిరంగ కూడా ప్రెస్ లో చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని అన్నదా భావించకుండా సోదరభావంతో వెంకరెడ్డి గారు పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి భవిష్యత్తులో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పార్టీ చూసుకుంటుందని చెప్పి హామీ ఇస్తూ సోదరునిగా అందరినీ కూడా కలుపుకుపోయే విధంగా మీరు పెద్ద మనసుతో ఉండాలని చెప్పి వెంకరెడ్డి గారికి నేను వింటాను. కాంగ్రెస్ లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కాకరేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తగ్గేదలే అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ కు తాను చేసిన సేవలను
ట్విట్టర్ లో ఆయన చెప్పుకొచ్చారు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నానని తన ఖాతా హిస్టరీలో త్రాసుకొచ్చారన్న అంతేకాకుండా నాలుగు సార్లు ఎమ్మెల్యే ఓసారి మంత్రిగా వర్క్ చేస్తానన్నారు ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నానని ట్విట్టర్ హిస్టరీలో చెప్పుకొచ్చారు మరోవైపు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానన్నారు అద్దంక దయాకర్పై ఫిర్యాదును అధిష్టానం చూసుకుంటుందన్న వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం శుభపరిణామం అన్నారు గారు ఉప ఎన్నికలు వచ్చినప్పుడే ఫామ్ హౌస్ ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి వెళ్తాడు మళ్ళా ఇవాళ 20వ తారీఖు రోజు మునుగోడుకు వస్తున్న సందర్భంగా అక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బయటికి వెళ్ళిండు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నల్గొండ జిల్లా అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీగా ఆ మునుగోడు ప్రాంతానికి చెందిన ఎంపీగా ఒకటే డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు హుజూరాబాద్లో ఇచ్చిన విధంగా శాచురేషన్ వరకు దళిత బంధు 2,000 కోట్లు ప్రతి కుటుంబానికి ఇచ్చారు ఇప్పుడు ఏంది జనరల్ గా ఉప ఎన్నికలు లేని దగ్గర మండలానికి ఒక ఊరు అది కూడా 10-20 కుటుంబాలు తక్కువ ఎస్సీలు ఉన్న దగ్గరనే తీసుకుంటుంది ఏమంటే పైలట్ ప్రాజెక్టు ఎన్నికల తర్వాత మోసం చేయాలి దళితులని అదే నేను ఒకటే చెప్తున్నా నీకు దళితులు రేపు మునుగోడుకులో వచ్చినప్పుడు మొదటగా దళితులందరికీ ఇచ్చే మొత్తం శాచురేషన్ మోడల్ ఇవ్వాలి ఆ తర్వాత అందరు కూడా బీసీలు కోరినప్పుడు బీసీలలో చాలా కులస్తులు చాకలి వాళ్ళు మంగళ వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఈరోజు పేదవాళ్ళు తిండి భూములు లేని వారు చాలా మంది ఉన్నారు బీసీ బంధు కూడా ప్రకటిస్తాను అని చెప్పినాం ఇప్పటివరకు దాని మాట లేదు దాంతోపాటు ఎస్టీలకు సంబంధించిన సీఎం కేసీఆర్ ఏలుబడిలో స్థానిక సంస్థలు అన్ని నిర్వీర్యమయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు ఎంతో కష్టపడి గెలిచిన ఎంపీలు జడ్పీటీసీలు టీఆర్ఎస్ పరిపాలన ఉత్సవ విగ్రహాలుగా మారారని అన్నారు ఎమ్మెల్యేలే గ్రామాల్లో బాసులుగా అయ్యారంటూ మండిపడ్డారన్న మేడ్చల్ జిల్లా ఘట్కేశ్వర మండల ఎంపీపీ స్థానిక సంస్థల గౌరవ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డిని ఈటెల రాజేందర్ కలిశారు ఈ సందర్భంగా ఎంపీపీలు జడ్పీటీసీలకు బాధ్యతలతో పాటు నిధులు కూడా లేవన్నారు కొన్ని వేల మంది సర్పంచ్లు బీజేపీలో చేరుతామని తమకు చెప్పినట్లు అన్నారు ఇక ఘట్కేశ్వర ఎంపీపీతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్ ఇలా చాలా మంది ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరబోతున్నారని ఆయన తెలిపారు బీజేపీలో చేరే నాయకుల హోదాను బట్టి పార్టీలో స్థానాలు కేటాయిస్తామన్నారు కేసీఆర్ గారి ఏలుబడిలో స్థానిక సంస్థలు అన్ని కూడా నిర్వీర్యమైపోయింది అంత కష్టపడి గెలిచిన ఎంపీటీసీ కష్టపడి ఎన్నికైనటువంటి ఎంపీపీలు ఎంతో కష్టపడి మండల స్థాయిలో జడ్పీటీసీగా ఎన్నికైన వాళ్ళు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు వార్డు మెంబర్లుగా ఉప సర్పంచ్లుగా సర్పంచ్లుగా ఎన్నికైన వాళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా మిగిలిపోయింది ఎమ్మెల్యేలకు ఓట్లు వేసి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి జడ్పీటీసీ వరకు టెంకాస్ లేరు వాళ్ళకు కూడా ఓట్లే వేస్తారు ప్రజలు కానీ వీరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలే సర్వాధికారులు తప్ప వీళ్ళెవ్వరికి కూడా అధికారులు లేనటువంటి నీచమైన స్థాయికి దిగజార్చింది మాటలలో మాత్రం స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా గ్రామాలు అభివృద్ధి చెందలేవు అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్పి చెప్తూనే వీళ్ళకు బాధ్యతలు లేవు ప్రోటోకాల్స్ లేవు నిధులు లేవు ఎన్నికైనప్పుడు ఎన్నికైతారు దిగిపోయినప్పుడు దిగిపోడు తప్ప పాపం ఏం లేదు దీని మీద నేను అనేక సభలను చెప్పిన కొన్ని వేల మంది సర్పంచ్ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి జనాదరణ పెరుగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు నిరంకుశ పాలన చేస్తున్న కేసీఆర్పై బీజేపీ రాజీలేని పోరాటాన్ని చూసి రాజగోపాల్ రెడ్డి చేరుతున్నట్లు చెప్పారు ఆయన లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు సతమతమవుతున్నాయన్నారు ఆ పార్టీలో తలెత్తున్న విభేదాలే ఇందుకు నిదర్శనమంటున్న ప్రేమేందర్ రెడ్డితో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి వారి వారి వ్యూహరచనకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నాయి ఈ క్రమంలో ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మునుగోడు ఉప ఎన్నికపై మీ పార్టీ ఎట్లా సన్నద్ధమవుతుంది ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చేరిన తర్వాత బీజేపీకి టీఆర్ఎస్ మధ్యనే అక్కడ ఎన్నిక అవుతున్నట్లు చర్చ జరుగుతుంది ఇందులో ఈ రెండింటి పార్టీల ప్రాధాన్యత కాదని కాంగ్రెస్ కూడా లాభం పొందేందుకు తన ఎత్తులను మొదలుపెట్టింది ఇప్పటికే ఈ క్రమంలో మీరు ఎట్లా అక్కడ ముందు పోతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మంచి వాతావరణం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న యొక్క టీఆర్ఎస్ పార్టీకి దినదినం ప్రజాదరణ కోల్పోవడం
మరొక వైపు భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులు కావడం అనేది జరుగుతున్నది అందుకోసమే ఈ యొక్క ఎన్నికల అనేది ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నిక అనేది బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఏ మాత్రంగా కూడా అభివృద్ధి జరగడం లేదు ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోట చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి ఆలోచిస్తుంది అనే యొక్క ఎజెండా మీదనే ఆయన రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసి ఈ రాష్ట్రంలో మరి కుటుంబ పరిపాలన అవినీతి ఏదైతే ఈ యొక్క నియంతృత్వ పరిపాలన నిర్వహిస్తున్న యొక్క ఈ టిఆర్ఎస్ పార్టీని గద్దె దించాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే ఆయన భారతీయ జనతా పార్టీలోకి రావడం జరుగుతున్నది మేము ఇప్పటికే ఆ యొక్క ఎన్నికకు సమాయత్తం మొదలుపెట్టాం నిన్ననే బండి సంజయ్ గారు నిర్వహిస్తున్న పాదయాత్ర చోట శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు అదే విధంగా నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన యొక్క ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది అన్ని పోలింగ్ బూత్ వైజ్గా కానీ తర్వాత పూర్తి అన్ని గ్రామాల వైజ్గా ఇన్ఛార్జెస్ను కూడా త్వరలో డిసైడ్ చేయబోతున్నాం పరిస్థితి కాబట్టి మునుగోడులో బీజేపీ అభ్యర్థి గెలుస్తారు ఈ ఇందుకోసం పార్టీ శ్రేణులన్నీ ఏకమవుతున్నాయి 21న ఏర్పాటు చేసే బహిరంగ సభలో అధికారికంగా రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం బీజేపీలో చేరడం అదేవిధంగా అక్కడ అమిత్ షా వంటి అగ్రనేతలు కూడా ఆ సభకు రావడంతో మరికొంతమంది కూడా ఆ సందర్భంగా పార్టీలో చేరే అవకాశం ఉంది ఇది మొత్తం రాష్ట్ర రాజకీయాల్లోనే పెను మార్పులకు ఒక సంకేతం అవుతుందన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్ టీవిజన్ హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు జల విషాదాల అసమర్థత పాలకులపై రణదీక్ష పేరుతో టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన దీక్షకు దిగారు భారీ నష్టాలకు కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని వరద బాధితులకు న్యాయ సమ్మతమైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్తో పార్టీ నాయకులతో కలిసి దీక్ష చేపట్టనున్నారు ఇక గత జూలై నెలలో వచ్చిన వరదల కారణంగా పంట నష్టం భారీగా జరిగిందని వరద భీభత్సంతో ప్రజలు సర్వం కోల్పోయారని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు వరద బాధితులకు ప్రభుత్వం న్యాయ సమ్మతమైన పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు ఫ్రీడమ్ వాక్ కార్యక్రమంలో కాల్పులు జరిపిన ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన వివరణపై బీజేపీ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు శ్రీనివాస్ గౌడ్కు గన్ ఇచ్చిన పోలీసు అధికారితో పాటు మంత్రిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన అది ఎయిర్ గన్ అంటూ మంత్రి అబద్ధం చెబుతున్నారని తెలంగాణ ప్రజలు చెవుల్లో పూలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార పార్టీకి పోలీసు యంత్రాంగం తాబేదారులుగా పనిచేస్తుందని ఆరోపించారు తక్షణమే మంత్రి శ్రీనివాస్ గౌడ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఇవాళ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూ ఉన్నాయి ఇదేంది అని చెప్పని అడిగితే స్థానిక ఎస్పి అబద్ధానికి కూడా అంతు లేదన్నట్టుగా సిగ్గు లేకుండా అది ఎయిర్ గన్ను ఎస్ఎల్ఆర్ గన్ను కాదు అని చెప్పని ఆయన మెబ్బె పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే తెలంగాణ ప్రజల చెవులో పూలున్నాయా లేకపోతే హెడ్డోలు అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లా ఎస్పీ ఈస్ ట్రైంగ్ టు మిస్లీడ్ మంత్రి ఏమో నోరు ఇప్పట్లేడు అదేం లేదు ఇది లేదని చెప్పని ఆయన బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మేము గతంలో చాలాసార్లు చెప్పాం తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు మంత్రులకు తాబేదారులుగా తెలంగాణ పోలీస్ పనిచేస్తూ ఉంది ఒక అన్లాఫుల్ అన్కాన్స్టిట్యూషనల్ నెక్సెస్ ఏదైతే ఇవాళ పోలీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉందో దాని ప్రతిఫలమే ఇవాళ శ్రీనివాస్ గౌడ్ ధైర్యంతో పోలీసుల తుపాకీ లాక్కొని ఇవాళ గాల్లో పెట్టి ఫైర్ చేయగలిగిండు ఇది మంచి సంప్రదాయం కాదు ఇది టీఆర్ఎస్ పార్టీ మంత్రిగా పార్టీకి సంబంధించిన మంత్రిగా ఇవాళ ఆయనకు సంబంధించిన వాళ్ళందరినీ బెదిరించేందుకు అదిరించేందుకు అన్నట్టుగా ఇంటిమిడేట్ చేసేందుకు అన్నట్టుగా ఆయన తుపాకీ తీసుకొని గాల్లో వాల్చిండు ఇదేం వినోదమాయమేనా పోలీసు వాళ్ళ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రజా రవాణాలో వచ్చిన వినూత్న మార్పులను కళ్లకు కట్టేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది నగరంలో తిరిగిన మొదటి బస్సును రోడ్డెక్కించే ప్రయత్నం చేస్తోంది ఇక గ్రాండ్ బస్ పరేడ్ పేరిట ట్యాంక్ బండ్పై కార్యక్రమం నిర్వహించారు ఇందులో 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రయాణించిన ఆల్బేనియం బస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి కోరిక మేరకు ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకువచ్చారు నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పేరిట 1932 సమకూర్చుకున్న ఆల్బేనియం బస్సును పరేడ్కు తీసుకొచ్చారు నిజాం తల్లి జహరా మహబ్దియన్ లక్ష వెండి నాణ్యాలను సేకరించివ్వగా వాటిని విక్రయించి 27 ఆల్బేనియం బస్సులు బ్రిటన్ నుంచి ఓడల ద్వారా నిజాం తెప్పించారు తొలి బస్ సర్వీసును కాచిగూడ నుంచి ప్రారంభించారు ఆ బస్సును ఆర్టీసీ బస్ భవన్ ముందు ప్రదర్శనగా ఉంచారు దీనిని ఉప్పల్ వర్క్షాప్ను తీసుకువెళ్లి
మొగలుదారులు డీజిల్ నడిపే ఈ వాహనాన్ని మళ్లీ రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకున్నారు. నిన్న జరిగిన ప్రదర్శనలో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 19.4 తులాల బంగారు ఆభరణాలు, 954 గ్రాముల వెండి ఆభరణాలు, 389,289 రూపాయలు నగదు, 4 సెల్ ఫోన్లు, ఓ రెనాల్డో క్విడ్ కార్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నేరస్తుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నామని, పరారులో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ అభినందించారు. ఇది మనకి మేడిపల్లి పిఎస్ ప్రాంతంలో మనకి 8 నాడు అంటే మండే రోజు సాయంత్రం 7:30-8 o'clock మధ్య ఒక పెటిషన్ వచ్చింది పోలీస్ స్టేషన్. మోహన్ లాల్ చౌదరి అని వాడి పేరు. ఈజ్ బిజినెస్ హార్డ్వేర్ షాప్ ఉంది ఇక్కడ గూడు హేమానగర్ ఏరియాలోనే గూడుపల్లి. వాళ్ళ ఇంట్లో దొంగతనం అయింది అని మనకి ఒక కంప్లైంట్ వచ్చింది. అప్పుడు త్వరగానే డిఐ అండ్ ఇన్స్పెక్టర్ దెన్ ఏసీపీ దెన్ సిసిఎస్ వాళ్ళు డీసీపీ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ క్రైమ్స్ అండ్ దేర్ టీమ్స్ లైక్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఎవ్రీవన్ రీచ్ ది లొకేషన్. వాళ్ళు హేమానగర్ ఏరియాలో మెక్డౌల్ కాలనీలో ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారం 8 నాడు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నయనా జైస్వాల్ను సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసిన పోఖ్రిని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. నిందితుడిని శ్రీకాంత్గా గుర్తించిన పోలీసులు శనివారం అతన్ని అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా నయనా జైస్వాల్కు అసభ్యకరమైన సందేశాలు పంపిన శ్రీకాంత్ ఆమె తీవ్రంగా వేధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై శుక్రవారం నయనా జైస్వాల్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేగంగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఆ వెంటనే అతడు ఎక్కడున్న విషయాన్ని తెలుసుకుని అతన్ని అరెస్టు చేశారు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తన నగ్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై నమోదైన కేసులో ఈ నెల 22న ముంబై పోలీసులు ఆయన వాంగ్మూలం నమోదు చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 22న విచారణకు పిలువనున్నట్లు చెప్పారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చేందుకు నిన్న రణవీర్ సింగ్కు నివాసానికి వెళ్లిన చెంబూరు పోలీసులు ఆయన నగరంలో లేరనే సమాచారం తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న రణవీర్ సింగ్ నెల 16న ముంబైకి తిరిగి రానున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ రోజు మరోసారి ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు సమన్లు ఇవ్వనున్నారు. గత నెల ఓ ఎన్జీఓకు చెందిన ప్రతినిధి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నటుడు రణవీర్ సింగ్ నగ్న ఫోటోల ద్వారా మహిళ మనోభావాలతో పాటు వారి గౌరవాన్ని దెబ్బతీశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. నందమూరి కళ్యాణరామ్ నటించిన బింబిసార సినిమాను హీరో నందమూరి బాలకృష్ణ వీక్షించారు. నిన్న థియేటర్లో మూవీని చూసిన తరువాత చిత్ర టీంను అభినందించారు బాలకృష్ణ. నా కళ నిజమైందని, నా హీరో నటసింహం నేరుగా వచ్చి చిత్రాన్ని చూడటం జరిగిందని దర్శకుడు వశిష్ఠ చెప్పారు. నందమూరి కళ్యాణరామ్ బాలకృష్ణలతో దిగిన ఫోటోలు వశిష్ఠ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విలువైన సమయాన్ని వెచ్చించి బింబిసారను చూసేందుకు బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పారు ఆయన. వశిష్ఠ పోస్టు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన బింబిసార 5వ తేదీన విడుదలై మంచి హిట్ టాక్తో దూసుకుపోతుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీగా రూపొందించిన బింబిసార సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 28,899 కరోనా పరీక్షలు నిర్వహించగా 440 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఇక హైదరాబాద్లో అత్యధికంగా 195 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 36, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో 652 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలు ఏవి నమోదు కాలేదు. ఇక తెలంగాణలో ఇప్పటిదాకా 828,911 పాజిటివ్ కేసులు నమోదు కాగా 821,249 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,551 మంది చికిత్సను పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మరణించారు. భారత స్టార్ షట్లర్ పివి సింధు వరల్డ్ ఛాంపియన్షిప్కు దూరమైంది. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శీలమండ గాయంతో బాధపడుతున్న పివి సింధు ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆడటం లేదని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వర్గాలు కూడా వెల్లడించాయి. ఇక కామన్వెల్త్ సింగిల్స్ ఫైనల్లో సింధు గాయపడినట్లు పేర్కొన్నాయి. కామన్వెల్త్లో బంగారు పథకం సాధించాలన్న ఉద్దేశంతో ఫైనల్లో గాయంతో ఆడానని, అయితే దురదృష్టవశాత్తు గాయం ఎక్కువై ప్రపంచ ఛాంపియన్షిప్ నుంచి వైదొలగాల్సి వచ్చిందని పివి సింధు తెలిపారు. క్వార్టర్ ఫైనల్లోనూ తాను నొప్పితో ఇబ్బంది పడ్డానని, అయితే కోచ్, ఫిజియో ట్రైనర్ సాయంతో నొప్పి కొద్దిగా తగ్గిందని చెప్పారు. ఫైనల్ తర్వాత భరించలేని నొప్పి కలిగిందని, అందుకే హైదరాబాద్కు వచ్చిన వెంటనే ఎంఐఆర్ఐ తీసుకున్నట్లు చెప్పారు.
కాలుపై ఒత్తిడితోనే ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు ధృవీకరించారని వివరించారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారని ట్విట్టర్లో సింధు వెల్లడించారు. తాను కొన్ని వారాల్లో తిరిగి శిక్షణకు హాజరవుతానని, అభిమానుల మద్దతు ప్రేమకు ధన్యవాదాలంటూ పివి సింధు ట్విట్టర్లో పోస్టు చేశారు.